ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఇప్పుడు ఒక నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. ఎవరైతే డిఎస్సీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో, సో వాళ్ళకి సంబంధించిన ఒకటైతే అప్డేట్ చెప్పబోతున్నాను. సో డిఎస్సీ రాయాలంటే కంపల్సరీగా టెట్ ఎగ్జామ్ అనేది ఒక ప్రియారిటీ అయితే పెట్టారు. ఫ్రెండ్స్, టెట్ క్వాలిఫై అయితే ఉండాలి, వాళ్ళకి మాత్రమే డిఎస్సీ రాసే ఛాన్స్ అయితే ఇస్తారు. సో ఇప్పుడైతే వచ్చేసి ఏపీ టెట్ జూలై 2024కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఆ నోటిఫికేషన్ అసలు యాక్చువల్ని ఎప్పుడైతుంది, యాక్టివేషను ఎవరెవరు అప్లై చేయాలి, షెడ్యూల్ ఏంటి, సిలబస్ ఏంటి, అన్నీ క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నేను క్విక్గా లింక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే, మీరు ఎవరైతే టెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రము ఒకసారి నేను చెప్పిన లింక్స్కు మీరు కూడా ఓపెన్ చేసుకొని మీకు సంబంధించిన పాయింట్స్ కానీ సిలబస్ కానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే వీళ్ళు చెప్పారు మెగా డిఎస్సీ పడుతుంది అని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. అప్పుడు నేను టీచింగ్ జాబ్ చాలా రిక్రూట్ చేసుకుంటానని చెప్పేసి. సో ఇప్పుడు మీరు ఇది క్వాలిఫై అయితేనే కదా మెగా డిఎస్సీకి ఎలిజిబుల్ కాబట్టి, సో కంపల్సరీగా మీకు టీచింగ్ జాబ్ అనేది మీరు కొట్టుకోవాలి అనుకుంటే ముందు అయితే అర్హత టెస్ట్ అయితే సాధించండి. సో ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. నేను అన్ని పెద్ద పెద్ద లింక్స్ ఉన్నాయి కాబట్టి నేను అన్ని క్లిక్ చూపిస్తాను ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే కావాల్సింది తీసుకోండి, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అంది. సో ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే ఇది, ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే ఇది, ఏపీ టెట్ షెడ్యూల్ అంటే ఇది, ఏపీ టెట్ సిలబస్ సంబంధించిన సిలబస్ నేను అన్ని పిడిఎఫ్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు షెడ్యూల్కి ఇచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, షెడ్యూల్లో డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ టెట్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆల్రెడీ వచ్చింది కదా. పేమెంట్ ఆఫ్ ఫీజు 3/7/2024 నుంచి 16/7/2024 ఆల్రెడీ స్టార్ట్ అయింది తీసుకుంటున్నారు. 16/3/7 నుంచి అయితే స్టార్ట్ అయింది, అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 16/7/2024 వరకు మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. పేమెంట్ చేసిన తర్వాత సబ్మిషన్ అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే 4/7/2024 నుంచి 17/7/2024 వరకు మీరు సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ని. అవైలబిలిటీ ఆఫ్ మార్క్ టెస్ట్ అవి చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి. మరి పేమెంట్ అంటున్నారు కదా, ఇక్కడ ఒక ఎంత అమౌంట్ ఆఫ్ ఫీ ఉందో అది కూడా చెక్ చేద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీ అయితే వచ్చేసి మీరు టెట్ ఎగ్జామినేషన్కి 750 రూపీస్ పే చేయాలి ఈచ్ పేపర్కి. ఇఫ్ ద క్యాండిడేట్ డిజైర్ టు అపియర్స్ ఆల్ ద పేపర్స్ హీ ఆర్ షీ హ్యాస్ టు పే దన్ అమౌంట్ 750 ఫర్ ద ఈచ్ పేపర్ సపరేట్లీ. క్యాండిడేట్ షెల్ పే ద ఫీ త్రో పేమెంట్ గేట్వే ద్వారా పే చేయాలి. సో ఇక్కడ ఏపీ టెట్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు 750 రూపీస్ పే చేయాలని క్లియర్గా చెప్తున్నారు. సో ప్రొసీడ్ టు అప్లై ఆన్లైన్ కూడా, ఎలా ఆన్లైన్లో పే చేయాలి అని కూడా వీళ్ళు గైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు ఒకసారి అప్లై చేసే ముందులో ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనేది ఈ డైమెన్షన్లో ఉండేటట్టు 3.5 సెంటీమీటర్స్ 3.5 సెంటీమీటర్స్, ఫోటో హైట్ 4.5 సెంటీమీటర్స్, సిగ్నేచర్ స్పేస్ 1.5 సెంటీమీటర్స్ ఉండేటట్టు చెక్ చేసుకోండి. అన్ని అప్లోడ్స్ ఉన్నాయా లేదా అనేసి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. ఎందుకంటే ఈ ఫోటోగ్రాఫ్ ఇలా పెట్టుకుని మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేసేటప్పుడు ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ షెడ్యూల్కి వచ్చినట్లయితే అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ మాక్ టెస్ట్లు కూడా వీళ్ళే కండక్ట్ చేస్తున్నారు. సో 16/7/2024 నుంచి అవైలబిలిటీ ఉంటాయి. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్, హాల్ టికెట్స్ అయితే వచ్చేసి 25/7 నుంచి అయితే మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B, సో ఇవైతే ఉంటాయి. వాటి యొక్క డేట్స్ అనేది ఈ డేట్స్లో మధ్యలో ఉంటాయి. సెషన్ 1లో 9:30 AM నుంచి 12:00 ఉంటుంది, 2:30 నుంచి 5 PM ఉంటుందని చెప్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కనుక ముందుకు మీరు ఇలా వచ్చినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించిన పేపర్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పేపర్ 1A 1B అన్నారు కదా, సో దానికి సంబంధించిన పేపర్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, 1A లో సిలబస్కి టోటల్ 150 క్వశ్చన్స్కి, ఎంసీకి 150 మార్క్స్ ఉంటాయి. ఇంకోండి ఈ సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ మీకు పేపర్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుందని, బైలింగ్వెల్లో ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే సాంస్క్రిట్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి సాంస్క్రిట్ అండ్ తెలుగులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్సెప్షన్ సాంస్క్రిట్ వాళ్ళకైతే ఉంది, మిగతా వాళ్ళందుకే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది పేపరు. మీరు హౌ టు చూస్ లాంగ్వేజ్ 1 ఎలా చూస్ చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి, పేపర్ 1B కి సంబంధించిన సిలబస్ ఇక్కడ ఉంది, అలాగే పేపర్ 2A కి సంబంధించిన సిలబస్, పేపర్ 2B కి సంబంధించిన సిలబస్ ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బ్రోచర్ దాంట్లో అయితే ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ కనుక వచ్చినట్లయితే రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ అయితే ఈరోజు రిలీజ్ చేస్తారని, 10/8 రోజు రిలీజ్ చేస్తారు.
ఫైనల్కి వచ్చేసి 25/8 రోజు రిలీజ్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ డిక్లరేషన్ 30/8/2024, అంటే విత్ ఇన్ ఏ మంత్లో మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ రిజల్ట్ అనేది. 38 కల్లా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అన్ని క్లియర్గా వీళ్ళు డేట్స్ మెన్షన్ చేసేసారు కాబట్టి ఆ టైంలోనే షెడ్యూల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసేస్తారు టెట్ ఎగ్జామ్ని. సో మీరు ఎవరైతే ఇప్పటివరకు క్వాలిఫై అవ్వలేదో ఏపీ టెట్ని, సో వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చదవండి. చదివిన తర్వాత కొట్టుకోండి ఫ్రెండ్స్, ఏపీ టెట్ క్లియర్ చేసేయండి. ఇక్కడ సిలబస్ లింక్ చూడండి. సిలబస్ లింక్కి ఇట్లా వెళ్ళినట్లయితే 1A కి సంబంధించిన సిలబస్, 1B కి సంబంధించిన సిలబస్, తెలుగు సిలబస్, ఇక మొత్తం అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. టోటల్ పీడిఎఫ్ 86 పేజెస్ అయితే ఉంది. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏపీ టెట్ వెబ్సైట్లోకి వచ్చి ఇవి చెక్ చేసుకోండి. సో మీకు తెలుస్తాయి. సో ఇంకా ఎవరైనా మంచోళ్ళ యొక్క వీడియోస్ చూడకపోతే ఒకసారి క్లియర్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా అప్డేటెడ్గా జెన్యున్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఇలా షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే మేమైతే తెలియచేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఎవరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఈ బిల్టెన్స్ మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ ఇక్కడ ఉంటే ప్రింట్అవుట్ తీసుకోండి ఫ్రెండ్స్. ప్రింట్అవుట్ తీసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఇంకా డీటెయిల్గా అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ కావాలి అనుకున్నా కూడా నాకు తెలియచేసినట్లయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ప్రొవైడ్ చేయడానికి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.